శుభోదయం పిల్లలు ఈరోజు మనం స్నేహధర్మం పాఠాన్ని కొనసాగిద్దాం కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరి వెళుతూ తన మనసులో తాను ఇలా అనుకుంటున్నాడు అట్లు చనుచుందన మనంబున ఇప్పుడు ఈ వచనంలోని అర్థాలు చూద్దాం చనుచుం అంటే వెళుతూ మనంబున మనస్సున కుచేలుడు ఏమనుకుంటున్నాడంటే ద్వారకా నగరంబు నేరీతి జొత్తును పురవాసి అయిన నకిలేసు నెబ్బంగి దర్శింపగలనో ద్వారపాలురెక్కడి విప్రుండ వచ్చదవని ఎడ్డ పెట్టిరేనప్పుడు వారికేమైన బలిదానమిచ్చి చొచ్చదనన్న నూహింపనర్ధశూన్యుండనే ఇప్పుడు ఈ పద్యం యొక్క కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం ద్వారకా నగరంబున్ అంటే ద్వారకా నగరాన్ని ఏ రీతిన్ ఏ విధంగా భాసుర గొప్ప ప్రకాశంతో ఉన్న అంతఃపుర రాజమందిరంలో ఆ పుండరీకాక్షున్ ఆ పద్మపత్ర నేత్రాలు కలవాడిని అఖిలేశున్ సర్వలోకైకనాథుడైన శ్రీకృష్ణుని ఏ భంగిన్ ఏ విధంగా ఎక్కడి విప్రుండవు ఎక్కడి బ్రాహ్మణుడవు అడ్డుపెట్టిరి అడ్డగిస్తే పరిధానము వస్తువును చొచ్చదన్ ప్రవేశిద్దామంటే అర్ధశూన్యుండను ధనము లేనివాడిని ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం అలా బయలుదేరిన కుచేలుడు ద్వారకా నగరాన్ని ప్రవేశిస్తాడు బాగా ప్రకాశించే అంతఃపురంలో నివసించే సర్వలోకనాథుడు పద్మనేత్రుడు అయిన కృష్ణుని ఎలా చూడగలను అతని ద్వారపాలకులు నీవు ఎక్కడి బ్రాహ్మణుడివి ఎక్కడి నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడ్డగిస్తే ఆ సమయంలో వారికి ఏదైనా కానుక ఇచ్చి వెళ్దామంటే నా వద్ద ధనము కూడా లేదు అని అనుకున్నాడు అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టిగాక తలపోయగానుండుగలదే యాతడేల నన్ను నుపేక్షించు నేటి మాటలనుచు నా ద్వారకాపురమతడు సొచ్చి ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం నా భాగ్యము నా అదృష్టము వలన దయార్ద్ర దృష్టి కరుణాపూరితమైన చూపులు తలపోతుగాన్ ఆలోచించగా ఉపేక్షించున్ నిర్లక్ష్యం చేస్తాడు ఏటి మాటలు ఎందుకీ వృధా పలుకులు చొచ్చి ప్రవేశించి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం అయినా నా అదృష్టం వల్ల కృష్ణుని కరుణ కాక ఇంకో దారి లేదు కృష్ణుడు నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు ఎందుకీ వృధా మాటలు అనుకుంటూ కుచేలుడు ద్వారకా నగరం ప్రవేశించాడు తరువాత పద్యాలు రేపటి తరగతిలో తెలుసుకుందా